జోష్లో ఉన్న కోదాడ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ కార్యవర్గం చెక్కు చెదరని సంస్థాగతంగా టిఆర్ఎస్ నిర్మాణం కార్యకర్తలకు అండగా గులాబీ జెండా ఉంటుందని సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోదాడ మండల పట్టణ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. దయచేసి మండల నుంచి వచ్చిన వారందరూ కూడా తానువాళ్ళు వేడి చేస్తున్నారు. ధన్యవాదాలు మండలం పనితీరును మెచ్చి ప్రభుత్వాన్ని మెచ్చి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకి ఆశీర్వాదంగా ఈ ప్రజల ప్రభుత్వానికి అండగా ఉంది అని చెప్పి చెప్పడానికి 90 మంది శాసనసభ్యులు గెలిపించి మళ్ళీ అధికారాన్ని తీయాలి. ఈ పార్టీ ఇంకా దినదినాభివృద్ధి చెంది ఢిల్లీ దాకా మనం సేవలు చేయాలి. ఇక్కడ ఏ కార్యకర్తకి ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ఏ ఒక్క సామాన్యుడికి ఉద్యోగం కోసమో ఉపాధి కోసమో వేర్వేరు రాష్ట్రాలకు పోతే అక్కడే ఉంటా. ఇంకా ఇంకా మా మల్లన్న మల్లయ్య గారు కాదు మా మల్లన్న అని నా ప్రాణం ఉన్నంత వరకు ఆయనతోనే నా జీవితం. మాట తప్పేది తప్పుడు పని చేసేది లేదు. అదేవిధంగా మీ అందరికీ ఒక సూచన, ఇప్పుడు దాకా గ్రామాలలో మనం చేసింది టెస్ట్ మ్యాచ్, రాబోయే రోజుల్లో మనం చేయాల్సింది 20-20. మీరు దాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఫస్ట్ నుంచి ఎమ్మెల్యే కాడి నుంచి అన్నయ్య 20-20 ఆడుతూనే ఉంటుంది, మనమే వెనకబడి ఉన్నాం. ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కడు అన్ని రకాలుగా టీఆర్ఎస్ పార్టీలో లబ్ధి పొందుతూ ఎక్కడన్నా ఎవరన్నా లూజ్ టాక్ చేసినా దాన్ని సవరించి అధినాయకత్వం ఎప్పటికప్పుడు మీరు గ్రామాలలో ఖండించుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో కనీసం అనేక సంక్షేమ పథకాలని ఇవాళ భారతదేశం అన్ని రాష్ట్రాలు మన తెలంగాణకై చూస్తారు. ఏ రోజు ఏ సంచలనం సృష్టిస్తాడు, ఏ రోజు ఏ పథకాన్ని తెస్తాడు అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యమంత్రులు భయపడతారు. మేము ఇది చేయలేకపోతే ఆయనంత స్పీడ్గా గుర్రం సవారి చేయలేకపోతే మాకు మైలేజ్ తగ్గుద్ది అనే భయపడతారు ముఖ్యమంత్రులంతా. అటువంటి వ్యక్తి మన కలవకుట్ల చంద్రశేఖర్ రావు గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి.